हाय हेलो नमस्ते यादा आप सस्त्रेकाल शुभोदयम गुड मॉर्निंग गुड आफ्टरनून गुड ईवनिंग మీరు వింటున్నారు ప్రవాసాంధ్రల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ టాక్ షో విత్ ఆర్జీ ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ వన్స్ అగైన్ ఆర్జీ ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ ఈ రోజు సోమవారం 2 రోజుల తర్వాత వచ్చేసిన 2 రోజులు గ్యాప్ హాయిగా ఉంది. ఈ సమయం వచ్చేసి భారత కాలమానం ప్రకారం ఉదయం 6.5 గంటల ఉష్ణోగ్రత వచ్చేసి 25 డిగ్రీస్. నా ఫోన్ లో మాత్రం థండర్ స్ట్రాంగ్ సూచన మాత్రం ఉంది, సో వర్ష సూచన ఉంది. ఇంకొక సీక్రెట్, ఇంకా న్యూస్ లో లీక్ కాలిన సీక్రెట్ ని మీకు చెప్తున్నాను. మా సర్కార్ ఏదైతుందో సారు బారు సర్కారు సారీ సారు కారు సర్కార్ అనమాట, ఇంకో ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి జనాలు తీవ్రత ఎంత ఉందో కరోనా తీవ్రత అర్థం చేసుకొని దయచేసి ఇంట్లోనే ఉందాము. వర్షాకాలం వేరే రోగాలు కూడా వచ్చేస్తాయి. సో లెట్స్ స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ ఫైట్ కరోనా. ఓకే, ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. దాంట్లో నాకు తెలిసిన వాళ్ళు అన్నా హజారే, ఎస్, ఎప్పుడు చూసిన రామ్లీలా మైదాన్ దగ్గర కూర్చొని ఏదో ఒక సామాజికమైన పరమైన ఏదన్నా గొడవలు ఉన్నా కానీ దాని గురించి చేస్తుంటారు, కరప్షన్ గురించి ఫైట్ చేస్తూ ఉంటారు, నిరాహార దీక్షలు చేస్తుంటారు. సో ఈరోజు అన్నా హజార్ గారి పర్ డే. మరి సినీ ప్రముఖుల్లో చూసినట్టయితే కొరటాల శివ డైరెక్టర్, ద సేమ్ టైం జయమాలిని గారు, వీళ్ళ బర్త్డేస్ కూడా. సో నా తరఫు నుంచి మన తెలుగు ఎన్ఆర్ఐ తరఫు నుంచి వీరందరికీ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. అదేవిధంగా పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా నా తరఫు నుంచి మన తెలుగు ఎన్ఆర్ఐ తరఫు నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అయితే ఈ రోజు మనం లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. టాపిక్ ఏంటంటే శ్లోకంతో మొదలు పెడదామంటే, లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్ ప్రాప్తేషు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్. సో పిల్లలు ఎలా పెంచాలయ్యా అంటే, లాలయేత్ పంచవర్షాణి, పిల్లవాళ్లకు 5 ఏళ్ళు వచ్చేంత వరకు లాలించాలి, ఆలన పాలన చూసుకోవాలి, ఆడుకుతూ ఉండాలి. వాళ్ళతో వాడు ఏం చేసినా కానీ ఏమనొద్దు, లాలననే చేయాలి. తర్వాత దశవర్షాన్ని తాడయే 6+10, 10 ఏళ్ల వరకు చాలా పనులు అవుతుంటాయి. 5 ఏళ్ల తర్వాత పిల్లలు టాయిలెట్ ట్రైనింగ్ అంటారు, తర్వాత స్కూల్స్కి వెళ్తారు, మంచి చెడు అనేది ఇప్పుడే నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొట్టాలి 10 ఏళ్ళు. కొట్టమంటే ఊకే రోజు ఉబ్బుడు కాదు ఉత్కుడు కాదు అన్నమాట. కొట్టడం అంటే ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది తెలుసుకోవాలి. తెలియడానికి పనిష్మెంట్ ఇస్ గుడ్ థింగ్. పనిష్మెంట్, కార్పొరల్ పనిష్మెంట్ ఇష్టం వచ్చినట్టు కొట్టడం విలక్షణ రైతంగా కాదన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైనా వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి ముందర ఒక తండ్రి వాళ్ళ అబ్బాయిని చంపేశాడు అన్నమాట. అయ్యో ఇది ఎలా అని చూస్తే అబ్బాయి ఏడుస్తున్నాడు అనేసి కొట్టి 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 గొంతు విసుకేసింది చనిపోయాడు. సో దట్ షుడ్ నాట్ బీ ద థింగ్. సో కొట్టాలి తప్ప రైట్ ఆలోచించి 10 ఏళ్ల వరకు, అంటే 15 ఏళ్ళు వచ్చేంత వరకు, 5 నుంచి 15 ఏళ్ళు వచ్చేంత వరకు కొట్టడం తప్పు కాదు. ప్రాప్తేషు షోడశే వర్షే అంటే 16 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఎవరన్నా కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, వాళ్ళని అసలు ముట్టుకోవద్దన్నమాట ఏమైనా. ఎందుకంటే ఆల్రెడీ ఇవ్వాల్సిన పనిష్మెంట్, ఇవ్వాల్సిన జ్ఞానం అంతా మీరు 10 ఏళ్లలో ఇచ్చేసారు కాబట్టి మీరు తర్వాత వాళ్ళని ముట్టుకోకూడదు. పుత్రం మిత్రవదాచరేతి, పిల్లలని ఫ్రెండ్స్ లాగా చూసుకోవాలి, మిత్రుల్లాగా చూసుకోవాలి, అన్ని షేర్ చేసుకోవాలి. అప్పుడే ఏమవుతుందంటే మెచ్యూరిటీ అనేది వస్తుంది, అమ్మాయిలకు కానివ్వండి అబ్బాయిలకు కానివ్వండి. సో వాళ్ళకి ఇంకా చాలా తెలిసేది ఉంటుంది కాబట్టి కొట్టకుండా చెప్పాల్సిన పద్ధతిలో ఒక ఫ్రెండ్స్కి ఎలా చెప్తామో ఆ విధంగా మనం చెప్పాలన్నమాట. సో ఇది పేరెంటింగ్ ఎలా ఉండాలి, సామాజిక పరంగా పర్సనల్ గా లెవెల్లో కూడా ఎలా ఉండాలనేది చెప్తుంటారు అన్నమాట. ఈరోజు పేరెంటింగ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, పరిస్థితులు ప్రపంచం మొత్తం మీద మారిపోయాయి. చూసుకున్నట్టయితే మన తెలంగాణలో పంజాబ్లో ఎగ్జామ్స్ లేవు, మరి ఆంధ్రాలో కూడా జగన్ ఒక 10 పేపర్లని 6 పేపర్లు కుదించేశాడు అన్నమాట. ఎయిమ్స్, జేఎన్యూ, డియూ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా పరీక్షలను వాయిదా వేసింది. సో ఇవన్నీ పెద్ద హై లెవెల్ నో ప్రాబ్లం. మరి స్కూల్ లెవెల్ చూసినట్టయితే అల్లకల్లోలం అయిపోయింది, చిన్నా భిన్నం అయిపోయింది విద్యా వ్యవస్థ.
మరి సమాజంలో మార్పులకు చేర్పులకు ఎదురుండి తట్టుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఏడాది అయిపోయిందంటే ప్రతి ఒక్కరు అడుగుతారు, అరే నీది కోవిడ్ బ్యాచ్ అని అడుగుతారు. 10th డిగ్రీ చూడంగానే, టెన్త్ సారీ టెన్త్ ఏ ఏ బ్యాచ్ అంటే కోవిడ్ బ్యాచ్, ఈజీగా పాస్ అయిపోయినావు. సో ఇలాంటి ఒక ఒత్తిడి అనేది పిల్లల పైన ఉంటుంది, అదేవిధంగా మన తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి తట్టుకొని ముందుకు దూసిపోయేలా తమ పిల్లలని తల్లిదండ్రులు తీర్చిదిద్దాలి, అది మన బాధ్యత. మరి ఇలా బాధ్యత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంటూ అత్యవసరమైన అంశాలపై మాట్లాడడానికి మన చర్చా కార్యక్రమాలు పాల్గొనడానికి ఈరోజు మనతో పాటు మిస్ సునీత గారు ఉన్నారు. షీజ్ అ ఇంటర్నేషనల్ పేరెంటింగ్ కౌచ్, అ కోచ్, అట్ ద సేమ్ టైం వాయిస్ కోచ్. సో షీజ్ అ సర్టిఫైడ్ కోచ్ అన్నమాట మేడం. మేడం బెంగళూరు నుంచి వచ్చారు. సో లెట్స్ ట్రై టు స్పీక్ టు హర్. నమస్తే మేడం సునీత గారు. నమస్తే ఆదిత్య, మేడం ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫీలింగ్ గ్రేట్, ఎక్సైటెడ్ టు బి ఆన్ దిస్ ప్రోగ్రామ్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో సునీత గారు, యాజ్ ఐ ఇంట్రొడ్యూస్డ్ యూ దట్ యు ఆర్ ఇంటర్నేషనల్ పేరెంట్ అండ్ టీన్ కోచ్, వాయిస్ కోచ్, మన వాళ్ళ గురించి, మన తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలు, నా గురించి ఇది కాకుండా కూడా చాలా తెలుసు మీ గురించి, మన తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతల గురించి మీ గురించి ఒక్కసారి వివరించుకుంటారా? డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, శుభోదయం, సుప్రభాతం ఎన్ఆర్ఐ తెలుగు, ఎన్ఆర్ఐ తెలుగు రేడియో ఛానల్ శ్రోతలకి నమస్తే, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. నా పేరు సునీత అండి. ఆదిత్య చెప్పినట్టు నేను సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ పేరెంట్ టీన్ కోచ్గా చాలామంది పేరెంట్స్కి, ప్రీ టీన్స్కి, టీన్స్కి సపోర్ట్ చేస్తున్నానండి ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో నేను వచ్చేసి వైఫ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ అనమాట హస్బెండ్. తర్వాత నాకు ఇద్దరు బాబులు. పెద్దబాబు వచ్చేసి 19 ఇయర్స్, తను హార్వర్డ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్ కోర్స్ చేస్తున్నాడు. చిన్నబాబు వచ్చేసి 10th కంప్లీట్ అయ్యి మొన్ననే ఆన్లైన్ 11th క్లాసెస్ స్టార్ట్ అయినాయి అనమాట. తర్వాత నాకు వచ్చేసి కొన్ని హాబీస్ ఉన్నాయి. హాబీస్లో క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డాన్స్, ఆర్ట్ వర్క్, లాంగ్వేజ్, పోయిట్రీ, దీంతో పాటు సెల్ఫ్ హెల్ప్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. చిన్నప్పటి నుంచి రీడర్స్ డైజెస్ట్ బుక్స్ చదవడము, తర్వాత చాలా చాలా ట్రైనింగ్స్ వెళ్ళడము నాకు హ్యాబిట్ ఉండేది అనమాట. ఎస్పెషలీ పర్సనల్ డెవలప్మెంట్. అయితే గత 23 సంవత్సరాల్లో నేను ఇంచుమించు 250కి పైగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ అటెండ్ అయినాను. దాని ద్వారా నాకు చాలా లాభమైందండి. లాభమయ్యి తర్వాత నా ఫ్యామిలీకి లాభమైంది. ఇప్పుడు నేను సొసైటీకి కూడా చాలా హెల్ప్ చేస్తున్నాను. తర్వాత మీరు అన్నట్టు చాలా మంచి శ్లోకం మీరు చెప్పారు, లాలయేత్ పంచవర్షాని దశవర్షాని తాడయేత్ ప్రాప్తేతు షోడశ వర్షే పుత్రం మిత్రం పదాచరేత్. అయితే ఈ శ్లోకం మీరు, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ ఈ పనిలో, ఈ పేరెంటింగ్ వర్క్లో నేను చూసింది ఏంటంటే, ఇది వరకు ఒక 30-40 సంవత్సరాల ముందు ఈ పేరెంటింగ్ కోచెస్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరు లేకుండే. అప్పుడు అట్లాంటి సమస్యలు లేకుండే. కానీ ఇప్పుడున్న పేరెంటింగ్ సమస్యల్లో పిల్లలు, నేను యాక్చువల్లీ చాలా సంవత్సరాలు పిల్లలతో కూడా లైఫ్ స్కిల్ ట్రైనర్ గా పనిచేశానన్నమాట. అయితే చూస్తే ఇప్పుడు పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ పేరెంటల్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ హాస్ ట్రిపుల్డ్. పేరెంట్స్ వాళ్ళ పేరెంటింగ్ జర్నీని ఎంజాయ్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఎనార్మస్ రెస్పాన్సిబిలిటీ ఉంది, తర్వాత డిమాండ్స్ ఫ్రమ్ ద చిల్డ్రన్, వాళ్ళు పని చేసుకోవాలి, తర్వాత వీళ్ళని చూడాలి. ఇవన్నిట్లో ఏమైందంటే పేరెంటింగ్ జాయ్ తగ్గిపోయి పేరెంటల్ యాంగ్జైటీ, పేరెంటల్ స్ట్రెస్ చాలా ఇంక్రీజ్ అయిందన్నమాట. ఓకే, సో ఎన్నో కారణాల వల్ల, కమ్యూనికేషన్ పెట్టుకోండి, తర్వాత రష్ ఆఫ్ లైఫ్. సో దాంట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది ఇదివరకు, తర్వాత పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండేది. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేవు, ఇండివిజువల్ ఫ్యామిలీస్, వైఫ్ వర్కింగ్, మదర్ వర్కింగ్, ఫాదర్ వర్కింగ్, చూసుకునే వాళ్ళు లేరు. అయ్యేసరికి ఇట్ ఈస్ బికమింగ్ సో సో స్ట్రెస్ఫుల్. నేనైతే నా కోచింగ్లో ఎంతో మంది మదర్స్ని లిటరలీ ఐ సా దెమ్ క్రైంగ్
because of the helplessness sometimes. Okay. So నేను ఈ పని ద్వారా చాలా ఫ్యామిలీస్ కి సపోర్ట్ ఇస్తూ ఐఎమ్ హెల్పింగ్ ద ఫ్యామిలీస్ బ్రింగ్ బ్యాక్ హార్మనీ ఒకటి, పీస్, కమ్యూనికేషన్ అండ్ ఆల్సో ఫ్యామిలీ సక్సెస్. ఎందుకంటే ఫ్యామిలీ పిల్లలు రాణిస్తూ చూడాలని కోరిక, దట్ దే వాంట్ టు సీ ద చిల్డ్రన్ థ్రైవింగ్ విత్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్. సో ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ త్రూ మై కోచింగ్ వర్క్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్. Yeah, that's amazing. Wow. Sunita garu edhe chestunaro meeru. So mana shrotalakandariki karakash entante meeru natho maatladalanukunna lekapothe mana Sunita garu tho maatladalanukunna mee abhiprayalu share cheskovalanukunna lekapothe Sunita garu tho prashnalu edam anukunna gaani meeru call cheyalsina number lo chi India varaithe 9705222005, USA varaithe 9197012005, UK varaithe 11588882005, ఇతర దేశాల వారు స్కైప్ ద్వారా కనెక్ట్ కావచ్చు. స్కైప్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అదే కాకుండా మాకు ఈమెయిల్ ఐడి వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అట్ జీమెయిల్ డాట్ కామ్. మనకి ఎఫ్బి పేజ్ కూడా ఇంట్రెస్టింగ్ కంటెంట్, మిస్ అయిన ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఎఫ్బి పేజ్ లో ఉంటాయి. మీరు ఎఫ్బి పేజ్ వెళ్ళి లైక్, కామెంట్, షేర్ కూడా చేయొచ్చు. మీ అభిప్రాయం కూడా దాని ద్వారా తెలియవచ్చు అన్నమాట. సో సునీత గారు చాలా చక్కగా అర్థం చేపించారు మీరు ఏం చేస్తుంటారు. కానీ ఈ పేరెంట్ టీన్ కోచ్ అనే వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎందుకంటే ఇంతకు ముందు అనేది ఎప్పుడు ఈ పేరెంటీన్ కోచ్ అని ఎప్పుడు ఈ వినని పదాలు అన్నమాట ఈ మధ్యన కొత్తగా బయటికి వస్తున్నాయి. వాట్ ఈస్ ఇట్, ఎందుకు ఇలా వస్తున్నాయి, హౌ డు యూ హెల్ప్ పేరెంట్స్, దీన్ని కొంచెం వివరిస్తారా? డెఫినెట్లీ అండి. అయితే మీరు అన్నట్టు పేరెంట్ కోచ్ అనే వర్డ్ యాక్చువల్లీ లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ ముందు వినపడలేదు. కొంచెం ఇది అబ్రాడ్ లో ఉండింది, కానీ ఇండియాలో ఇన్ ది లాస్ట్ 2-3 ఇయర్స్. సునీత గారు, యా ఆదిత్య, ఎస్ మనం అనుకుంటున్నాం కదా మరి ఇంతకు ముందు ఎప్పుడు పేరెంటింగ్ కోచ్ అనే పదం రాలేదు, 3-4 ఏళ్ల ముందే వచ్చిందని మీరు కూడా అన్నారు. మరి నిజంగా పేరెంటింగ్ కోచ్ ఏం చేస్తుంటారు, తల్లిదండ్రులకు ఎలా మీరు సహాయపడుతుంటారు, దీని మీద కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారా? డెఫినెట్లీ. అయితే 3 సంవత్సరాల ముందు పేరెంట్ కోచ్ అన్న వర్డ్ వినబడలేదు ఇండియాలో. మీరు స్పోర్ట్స్ కోచ్ అన్న వర్డ్ వినుంటారు, స్పోర్ట్స్ కోచ్ పాపులర్లీ నోన్, బట్ పేరెంట్ కోచ్ అయితే అసలు మనం వినలేదు. ఇట్ వాజ్ వెరీ వెరీ న్యూ కాన్సెప్ట్, బికాస్ ఇప్పుడు మనకి ఇది వరకు ఏమైనా ఫ్యామిలీ సమస్యలు వస్తే ఇంట్లో తాత, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళు పరిష్కరించుకుంటుండేది వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ లో. అయితే ఇప్పుడు మనం ఉన్న వరల్డ్ లో మదర్, ఫాదర్ అందరు వర్క్ చేస్తున్నారు. తర్వాత ఒక ఫ్యామిలీకి ఉన్న ప్రాబ్లమ్స్ లో, వాళ్ళ సమస్యలలో మనం ఇమాజిన్ చేయండి, మనం మన ఫ్రెండ్స్ దగ్గర పోయి అడుగుతాం. అయితే నాకు ఇట్లా ఇట్లా ఉందంటే వాళ్ళు అంటారు, ఏ పర్లేదు, టేక్ ఇట్ ఈజీ, మీరు ఎక్కువ థింక్ చేస్తున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు, నార్మల్ అయిపోతుంది. దే ఆర్ సో మెనీ అడ్వైజెస్ గివెన్. కానీ ఈచ్ ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్. వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషుల మనస్తత్వం వేరు, వాళ్ళ ప్రయారిటీస్ వేరు, వాళ్ళ సిచ్యుయేషన్స్ వేరు, కాబట్టి వాళ్ళ సొల్యూషన్స్ కూడా వేరు. అయితే వేరే వాళ్ళు నుంచి వాళ్ళకి వాళ్ళ పరిస్థితి తెలవకుండా చెప్పినప్పుడు దానికి వాళ్ళకి సమాధానం దొరకదు. అయితే పేరెంట్ కోచ్ ఏంటంటే వాళ్ళ క్లయింట్ తో వాళ్ళు ఒక యునీక్ కాన్వర్జేషన్స్ లో ఇంటరాక్ట్ అవుతారనమాట. దోస్ కాన్వర్జేషన్స్ ఆర్ వెరీ వెరీ ఎంగేజింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్. అంటే వాళ్ళకి వాళ్ళ నుంచి వాళ్ళకి స్పందన వచ్చి వాళ్ళ నుంచి వాళ్ళ కంప్లీట్ సెల్ఫ్ డిస్కవరీ ప్రాసెస్ తో, ఎందుకంటే ప్రతి మనిషిలో వాళ్ళకు జీవితానికి కావలసిన విజ్డమ్ వాళ్ళ లోపల ఉంది, కానీ కొందరి లోపల అది లాక్ అండ్ కీలో ఉందన్నమాట. ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్ ది కీ ఫర్ సమ్ పీపుల్. సో ఈ కోచింగ్ కాన్వర్సేషన్స్ లో వాళ్ళకి ఎనార్మస్ క్లారిటీ దొరుకుతుంది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ ఆలోచన శక్తులనే మనం వాళ్ళతోనే సొల్యూషన్ తెప్పిస్తున్నాం అనమాట. సో కోచ్ డోంట్ అడ్వైజ్, ఎందుకంటే మనకి తెలియని దాని మీద మనం అడ్వైజ్ చేస్తే వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ డామేజ్ టు ద ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ. కాబట్టి మనం ఏం చేస్తామంటే కోచ్ క్లయింట్ తో మాట్లాడుతూ వాళ్ళ పరిస్థితుల్ని క్షుణ్ణంగా చూసి, క్లోజ్ గా చూసి వాళ్ళకి ఎంత క్లారిటీ వస్తుందంటే, బికాస్ ఆఫ్ దట్ క్లారిటీ దే విల్ మేక్ బెటర్ డెసిషన్స్
and right decisions because of which they will find better solutions and also whatever they're looking for in matter. It is like a coaching is a boon. Chala mandi ki misconception andi coaching and counseling okate anukuntaru. But counseling is different, coaching is different. Counseling emo past me the focus chestundannamata. వాళ్ళ పాస్ట్ ట్రామా మీద కానీ పాస్ట్ హర్ట్స్ మీద. కోచింగ్ ఏంటంటే యూ టేక్ రెస్పాన్సిబిలిటీ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, యూ హ్యావ్ ఎన్ యాక్షన్ ప్లాన్, యూ రికగ్నైజ్ యువర్ ఆబ్స్టకల్స్ అండ్ యూ క్రియేట్ యువర్ అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్. ఎస్, చాలా మంచి పొరను మీరు వీడదీశారన్నమాట. కోచింగ్ అండ్ మన కౌన్సిలింగ్ మధ్య తేడా చెప్పుకుంటూ ఇంకో చక్కటి అంశం ఏంటంటే, పూర్వకాలంలో అమ్మమ్మ తాతయ్య ఉండేవాళ్ళు, ఇప్పుడంతా ప్రపంచవ్యాప్తంగా మైక్రో ఫ్యామిలీస్ అనే అయిపోయాయి. ఇంట్లో గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి, తల్లిదండ్రుల మధ్య ప్లస్ పిల్లల మధ్య కూడా గొడవ అనేది చాలా ఎక్కువ అవుతుంది. హ్యాండ్లింగ్ అనేది కష్టమైపోతుంది. ఒక ఇంట్లో నుంచి తల్లిదండ్రులు ఇద్దరు పనికి వెళ్ళడము, పిల్లలు ఇంట్లోనే ఉండడం, ఇంట్లో ఎవరు చూసుకోకపోవడము, ఇదని ఒక దిస్ ఇస్ ఒక వెలతి అనేది క్లియర్గా కనపడుతుంది అన్నమాట. ఎవరో లేరు మనం గైడ్ చేయడానికి. ఉమ్మడి కుటుంబాలు ఉన్న రోజులు తాతయ్యను అమ్మమ్మనో బాబాయో పెద్దనో అన్నలో అక్కలు ఎవరో ఒకరు చూసుకునేవారు అన్నమాట. ఐ ఫీల్ దట్ సంథింగ్ ఇలాంటిది కనుక సిచ్యువేషన్ మన భారతదేశంలో ఇంతకు ముందు లేదు, అందరు జాయింట్ ఫ్యామిలీస్ అన్నమాట. ఈ మధ్య కాలంలో ఇది లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు అలుగుతున్నాయని నేను అనుకుంటా. ఇంకొక ఫ్యాక్టర్ ఉంది, షార్ట్ గా చెప్తా ఆదిత్య. తప్పకుండా. ఎందుకంటే ఇది వరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నా కూడా దాంట్లో అందరికి అన్ని సొల్యూషన్స్ దొరకలేదు. ఎంతో మంది అణిగి మణిగి ఉండి సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవ్రీబడి డిడ్ నాట్ గెట్ ద బెస్ట్ సొల్యూషన్ జాయింట్ ఫ్యామిలీస్ లో ఉన్నందుకు. కానీ కోచింగ్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ రోల్స్ గురించి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఎంత క్లారిటీ వస్తుందంటే దే ఆర్ రియలీ మూవింగ్ ఇన్ టు ద జోన్ ఆఫ్ సెలబ్రేటింగ్ లైఫ్ అనమాట. దే విల్ లెర్న్ టు సెలబ్రేట్ లైఫ్. సో జీవించిన మనం జీవితాన్ని ఉత్సాహంగా దాన్ని వాల్యూతో పాటు జీవిస్తే దట్ ఈస్ ద రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్ కదా. సో చాలా చక్కగా చెప్పారు. కోచింగ్ ఇస్ ఎ బూన్. యా, కోచింగ్ ఇస్ డెఫినెట్లీ ఎ బూన్. సో మీరు ఆల్రెడీ క్లాసికల్ సింగల్ అన్నారు. నాకు మీతో ఫస్ట్ టైం మాట్లాడంగానే అనిపించారు, ఏమని అనిపించింది అంటే వై డోంట్ యూ బికమ్ ఎ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అని. ఓ రియల్లీ? యా, నిజంగా చాలా మంది హీరోయిన్స్ కి బెంగళూరు నుంచి సారీ బాంబే నుంచి వస్తుంటారు, నార్త్ నుంచి వస్తుంటారు, వాళ్ళకి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ పని చేస్తుంటారు అనమాట, డబ్బింగ్ చేస్తుంటారు అనమాట. సో మేబీ యూ కెన్ బి ఎ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అని నాకు నా పర్సనల్ ఫీలింగ్. సో ఇంత అన్నాను కాబట్టి ఒక్క మంచి పాట నా గురించి, అదే విధంగా మన తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతల గురించి పాడగలుగుతారా? డెఫినెట్లీ అండి. సో నాకు పాటలు అంటే ఇష్టము, చిన్నప్పుడు నేర్చుకున్నాను. సో ఐ విల్ సింగ్ ఎ సాంగ్ ఫ్రమ్ మూవీ ఇన్ ఎవరో దూర పోయే
ये तो कोयले की नीली मेघम वर्षम चिलकी वेल्लसा ये दो अंतोंदी कोयल पाटा रागम मालकिंचसा अग्नि वैपुला मधुवनम ఆదిత్య బాగుందా? మెస్మరైజింగ్, అమేజింగ్, చాలా బాగా వాడారు మేడం మీరు అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. యా, యు డిజర్వ్ అ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిజం చెప్పండి, మీరు పాడారా లేకపోతే ప్లే చేశారా పాట? నేను యాక్చువల్లీ ఇది నా ఆడియోలో రికార్డ్ చేసి పెట్టిన ఎర్లీ మార్నింగ్ కదా, ఇది ఎర్లీ మార్నింగ్ లో ఇన్ ఎన్ అపార్ట్మెంట్ సో and our room is adjacent to the other flats so okay. I thought record and keep it ready so that manaki glitches undakunda. Exactly, but that was fantastic. Chala baga anipinchindi. So endukanna ante ila, why don't you try as a singer? Already you are a singer, but why don't you try it in a professional way ani oka chinna salaha inkote em ledu. thanks Aditya, thank you. So let's get into our discussion. Definitely. Let's get back. So, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ అందరినీ కుదించి వేసేసింది. సో ఎలాంటి ఛాలెంజెస్ మీ ముందుకు వచ్చాయి మీ క్లయింట్స్ దగ్గర నుంచి? అయితే నాకు మొన్న మనకి లాక్డౌన్ అయిపోయి ఇంచుమించు 2.5 months అయిపోతుంది. నాకు యాక్చువల్లీ ఐ గాట్ మోర్ బిజియర్ ఇన్ ద కోవిడ్ టైం. సో కొందరికి ఏమో వాళ్ళ వర్క్ ఎఫెక్ట్ అయింది, బిజినెస్ ఎఫెక్ట్ అయింది, బట్ ఫర్ మీ మై ఐ వాజ్ కంటిన్యూస్లీ ఓవర్ బిజీ. ఎందుకంటే ఇట్లాంటి ఛాలెంజెస్ వచ్చినాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వరకు ఏమైతుండే అంటే టీనేజర్స్ వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తుండే, తర్వాత ప్రీ టీనేజర్స్ వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తుండే. కానీ మొన్నటి టైంలో అందరు పేరెంట్స్, యంగ్ పేరెంట్స్ ఎవరికైతే 1.5 సంవత్సరాల పిల్లలు ఉన్నారో, 4 సంవత్సరాల పిల్లలు ఉన్నారో, ఈ పేరెంట్స్ కాల్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. అంటే ఇది వరకు ఎప్పుడు కూడా అట్లాంటి పేరెంటింగ్ ప్రాబ్లమ్స్ లేకుండే. అయితే ఈ మధ్యలో కాల్ చేసి వాళ్ళకి అయ్యో మాకు, నాకు మా హస్బెండ్కి, నాకు మా వైఫ్కి ఎంత ఆర్గ్యుమెంట్ అవుతుంది, గొడవలు అవుతున్నాయి, అసలు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ గోయింగ్ టు డైవర్స్ అని. అయితే తీరా చూస్తే both of them couple are wonderful people, good people. Kani issues ekkadante tondarilo, rush lo, deadlines lo, communication has become a biggest problem anamata. So couples anxiety, couples miscommunication chala chala increase ayipoyindi and patience tagipoyindannamata. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని, నువ్వొకటంటే నేను ఒకటంట, నేను ఒకటంటే నువ్వు ఒకటంట, అంత ఆర్గ్యుమెంట్లో ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. నాకు కాల్స్ లండన్ నుంచి, సింగపూర్ నుంచి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి కాల్స్ వచ్చినాయి. యంగ్ పేరెంట్స్ కపుల్స్ అయితే ఐ యూస్ టు గైడ్ దెమ్ కరెక్ట్లీ యాజ్ టు హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ ద రైట్ వే. సో అదనమాట. ఇంకొకటి ఏంటి, చాలా మంది పేరెంట్స్ ఈ కోవిడ్ కొంచెం టైం వరకు నచ్చింది వాళ్ళకి. ఎట్లా అంటే ఫస్ట్ కొన్ని రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ, తర్వాత డిఫరెంట్ మెను, చాలా రెసిపీస్ చేస్తూ ఫ్యామిలీ టైం, దే హ్యాడ్ సమ్ వండర్ఫుల్ టైం ఫర్ ఫస్ట్ 3 వీక్స్. ఆ 3 వీక్స్ తర్వాత వెన్ అగైన్ రియాలిటీకి రాగానే ఇది వరకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేది, కాలేజ్కి వెళ్ళిపోయేది, హస్బెండ్ వర్క్కి, వైఫ్కి, అందరికీ కొంచెం టైం దొరికేది. ఇప్పుడు ఏమైంది, టైం దొరుకుతలేదు, అందరూ 24/7 ఒకరినొకరు చూస్తుంటే ఇది వరకు కనపడని ఫ్లాస్, మిస్టేక్స్ అన్నీ కూడా హైలైట్ అవుతున్నాయి అన్నమాట. సో నాకు ఒక కపుల్ వాళ్ళందరూ, నేను అసలు ఇట్లాంటి అలవాట్లు నాకు నా భార్యకు కానీ నా హస్బెండ్కి ఉన్నాయని నాకు తెలియదు. సో మాది లవ్ మ్యారేజ్, నాకు ఇప్పుడిప్పుడే చూస్తున్నా ఇట్లాంటి ప్యాటర్న్స్. నాకు ఇదే సేమ్ అమ్మాయినా నేను లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది, నాకు ఇది వరకు కనబడలేదు కానీ ఇప్పుడు కనబడుతున్నాయి. సో దట్ వే కోవిడ్ టైంలో
people started seeing flaws more. Yes. ఇది వరకు కొంచెం ఇగ్నోర్ అయిపోయినంటే టైం లెక్క చూడలేక పోయినరు ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తున్నాయి 24/7 ఒకటే ఇంట్లో అందరూ పిల్లలకి గ్యాప్ లేదు పేరెంట్స్ నుంచి పేరెంట్స్ కి గ్యాప్ లేదు పిల్లల నుంచి అయ్యేసరికి దాని వల్ల ఫ్లాస్ ఎక్కువ కనబడి డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి అనమాట ఇంకొక థర్డ్ లెవెల్ ఏమో ప్రొక్రాస్టినేషన్ చాలా మంది పేరెంట్స్ మా పిల్లలు ఇంత ఇన్ని సౌకర్యాలు ఇచ్చినా కూడా వీళ్ళు చాలా లేజినెస్ తో ఏం చేయట్లేదు అని ప్రొక్రాస్టినేషన్ అండ్ లేజినెస్ ఆల్సో ఇంక్రీస్డ్ అలాట్ అదొక సమస్య అండ్ కొన్ని ఫ్యామిలీస్ లోనేమో కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు కాల్ చేసి వాళ్ళకి పిల్లలకి చాలా కన్ఫ్యూజన్ డిప్రెషన్ వరీ యాంగ్జైటీ ఇవన్నీ కేసెస్ నేను ఈ కోవిడ్ పీరియడ్ లో చాలా ఇంక్రీజ్ అవుతూ చూసానండి సో మొత్తానికి అనిశ్చితి అనేది చాలా క్లియర్ గా కనపడుతుంది అన్నమాట వాళ్ళల్లో అందరు అనుభవిస్తున్నారు మరి తల్లిదండ్రులు తమకు తాము పెంచుకోవాల్సిన కొత్త స్కిల్స్ కానివ్వండి నైపుణ్యాలు అయితే కానివ్వండి ఏమి ఇన్కల్కేట్ చేసుకోవచ్చు టు గెట్ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్ డెఫినెట్లీ అయితే నంబర్ వన్ థింగ్ ఏంటంటే మనకి ఈ కోవిడ్ అన్నది ఒకలాంటి న్యూ లెసన్ నేర్పించిందండి అన్సర్టనిటీ అన్నది అన్సర్టనిటీ అంటే ఇంకా మనకి ఎప్పుడు ఏమవుతుందో నెక్స్ట్ మూమెంట్ లో ఏం జరుగుతుందో తెలియకుండా తెలవని పరిస్థితి ఉందన్నమాట సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పేరెంట్స్ కి ఫస్ట్ పేరెంట్స్ కి ఏం కావాలంటే వాళ్ళ ఓన్ ఇంటర్నల్ స్టెబిలిటీ చాలా చాలా హైయెస్ట్ ప్రయారిటీ అంటే ఒక కుటుంబంలో మదర్ ఫాదర్ అమ్మ నాన్న ఉంటే ఫస్ట్ వాళ్ళ ఏం వర్క్ ప్రెషరో ఏమేమి డెడ్ లైన్స్ ఉన్నాయో ఏమేమి రైట్ నౌ బిజినెస్ లాసెస్ లేకపోతే ఏమి జరుగుతున్నా కూడా నంబర్ వన్ థింగ్ ఇస్ కీపింగ్ దెమ్సెల్స్ వెరీ బ్యాలెన్స్డ్ అండ్ ఆల్సో ఇంటాక్ట్ ఇస్ ద నంబర్ వన్ స్కిల్ రిక్వైర్డ్ ఫస్ట్ అంటే గ్రౌండ్ అనమాట దే షుడ్ బి వెల్ గ్రౌండెడ్ సెకండ్ ఏంటంటే ఏమి ఛాలెంజెస్ ఉన్నా అంటే చాలా మందికి నేను ఫాదర్స్ తో మాట్లాడితే వాళ్ళు రైట్ నౌ బిజినెస్ ఇస్ లో మాకు ఇప్పుడు మేము ఎట్లా కడతాము ఇల్లు రెంట్ కానీ తర్వాత ఆఫీస్ రెంట్ సో వాళ్ళకి ప్రైమరీ వరి హెల్త్ మనీ మీద ఉంది కాబట్టి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో రైట్ నౌ ఇన్ దిస్ కోవిడ్ పీరియడ్ కీప్ ద ప్రయారిటీ ఆఫ్ ఫ్యామిలీ వెల్బీయింగ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ అనమాట ఫస్ట్ మనం అందరం వెల్బింగ్ చూసి తర్వాత మనం సమస్యలని అడ్రస్ చేయొచ్చు చెల్లో మనం ఈ ఆర్థిక పరిస్థితి ఉంది కదా దీన్ని ఇప్పుడు నెక్స్ట్ అడ్రస్ చేద్దాం కానీ ఫస్ట్ మన మానసిక క్షయం మెంటల్ బ్యాలెన్స్ అండ్ దట్ స్టెబిలిటీ ఇస్ ద ఇంపార్టెంట్ ప్రయారిటీ ఫర్ ద పేరెంట్ తర్వాత ఇంకొక పేరెంటింగ్ స్కిల్ ఏంటంటే నేను నోటీస్ చేసింది ఏంటంటే లాస్ట్ 10-15 ఇయర్స్ లో అందరు అమ్మ నాన్న అనుకున్నారు మా పిల్లల్ని నిజంగా సంతోషంగా చూడాలి హ్యాపీగా చూడాలని వాళ్ళు వాళ్ళని కరెక్ట్ చేయడము ఆపేసిండ్రనమాట చేస్తారు కొంచెం చేస్తారు కానీ తప్పులు చేసినా దానికి ఏమీ క్రమశిక్షణ లేక డిసిప్లిన్ లేక ఆ పిల్లలకి తెలుస్తలేదనమాట నేను తప్పు చేస్తే దీనివల్ల ఇంత ఇంపాక్ట్ అవుతుంది అని అయ్యేసరికి నేను కొన్ని కొన్నిసార్లు టీనేజ్ పేరెంట్స్ని విన్నా మీరు ఇట్లా మీ బాబు కన్నా పాప కన్నా చెప్పండి అంటే వాళ్ళు చాలా భయపడతారు అమ్మో నేను మూడ్ చూడాలి వాళ్ళు మంచి మూడ్లు ఉన్నారో లేరో చెప్తే మరి బాధపడతారో అని ఇవన్నీ పేరెంట్స్ ఆర్ వెరీ వెరీ స్కేర్డ్ సో వన్ ఆఫ్ ద టిప్ ఐ వుడ్ రికమెండ్ ఇస్ పేరెంట్స్ యూటిలైజ్ దేర్ పేరెంటల్ అథారిటీ అంటే పేరెంట్స్ ఉందన్నమాట పేరెంట్ ఇస్ నాట్ ఎ ఫ్రెండ్ పేరెంట్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ ద పేరెంటల్ అథారిటీ ఇన్ ద రైట్ డిగ్రీ so that children know what is right what is wrong and they start making better decisions for life yes chala clarity ga meer chepparu mana shrotalaku kuda evaraithe ilanti samasyalato baadha padutunnaro intlo ilanti paristhithulu nelukunnayo vaallaku kuda ardham ayipoy untundi meer cheppina vishayalanni aithe essential skills ane untayi sunita garu mari పిల్లలకు కావాల్సిన ఎసెన్షియల్ స్కిల్స్ ఎలా వాళ్ళలో ఇవి ఎలా ఇమడపరుచుకోవాలి ఎలా పెంపొందించుకోవాల్సింది ఉంటుంది సో అయితే ఇప్పుడు మనము పేరెంట్స్ చేయాల్సింది అంటే వాళ్ళు ఆ ఈకో సిస్టమ్ ని కరెక్ట్ మెయింటైన్ చేస్తే పిల్లలు ఆటోమేటిక్ గా కొన్ని నేర్చుకునే ఆస్కారం ఉందన్నమాట సో పిల్లలకు స్కిల్స్ అయితే ఇప్పుడు మనకు మీరు నోటీస్ చేస్తే అందరికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట అన్ని స్కూల్స్ కి ఆన్లైన్ క్లాసెస్ అయిపోయినాయి తర్వాత సోషల్ ఎంగేజ్మెంట్ తగ్గిపోయింది అంటే మనము ఒక ఆన్లైన్ క్లాస్ ముందు కూర్చుంటే టీచర్ ఆ లెసన్ చెప్తుంది కానీ క్లాస్ ఇంటరాక్షన్ తగ్గిపోయింది కదా ఇప్పుడు రైట్ నౌ పీపుల్ టు డిస్కస్ ఐడియాస్ ఆర్ దే హ్యావ్ టు సెపరేట్లీ గెట్ ఆన్ జూమ్ కాల్స్ సో నౌ మనకు ఉన్న
కరెంట్ సిచ్యుయేషన్ లో గోయింగ్ ఫార్వర్డ్ ఉన్న సిచ్యుయేషన్ లో అంటే ఎట్లాంటి పీపుల్ కి జాబ్స్ ఉంటాయి అంటే పీపుల్ ఎవరైతే ఇమెన్స్ ఇన్నోవేషన్ క్యూరియాసిటీ క్రియేటివిటీ అండ్ ఎగ్జిక్యూషన్ ఈ నాలుగు ఉండాలి ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు వాళ్ళకి లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్ లో రియల్లీ ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా ఇప్పుడు జాబ్స్ లేవు ఎడ్యుకేటెడ్ ఉన్నా దెర్ ఇస్ నో గ్యారంటీ అండ్ సెక్యూరిటీ అన్ని పార్ట్ టైం ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అన్నమాట ఈ ప్రాజెక్ట్ చెయ్యి ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపో అంతే సో అందుకు ఈ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కి క్రియేటివిటీ హ్యాస్ టు బి హ్యాబిట్ అంటే వాళ్ళకి డే టు డే లో చిన్న చిన్న క్రియేషన్ ఇట్ కుడ్ బి ఇన్ మ్యూజిక్ ఇట్ కుడ్ బి ఇన్ డాన్స్ ఇట్ కుడ్ బి ఇన్ ఆర్ట్ ఇట్ కుడ్ బి ఇన్ ఆరిగామీ దేంట్లో అయినా కూడా వాళ్ళకి వాళ్ళ ఓన్ మైండ్ లో ఐ హావ్ ద బిలీఫ్ సెల్ఫ్ బిలీఫ్ దట్ ఐ కెన్ క్రియేట్ అండ్ మేక్ సంథింగ్ బెటర్ అండ్ ఆల్సో గివ్ సొల్యూషన్స్ ఫర్ ప్రాబ్లమ్స్ అని సో ఇన్నోవేషన్ క్యూరియాసిటీ క్రియేటివిటీ అండ్ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ అంటే చాలా మంది పిల్లలు ఇన్ ద నేమ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ గొప్ప గొప్ప థింగ్స్ మాట్లాడతారు కానీ చెయ్యరు చెప్పడానికి ఉందన్నమాట చేసే ఆ ఎగ్జిక్యూషన్ లో వాళ్ళకి డిలే అయిపోయేసరికి ఒక 6 మంత్స్ 1 ఇయర్ వరకు వాళ్ళు అమలు పరచలేరు అనమాట సో పేరెంట్స్ షుడ్ ఎంకరేజ్ దట్ చిల్డ్రన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటివ్ ఎండివర్స్ అండ్ గెట్ దెమ్ టు బిలీవ్ దట్ ఓకే ఐఎమ్ ఎ క్రియేటర్ So, creative people only can sustain in the next world. So, that is point number one. And point number two is quick adaptability. In the last 15-20 years, lo, chala mandi parents, including me, name kuda ma pillaliki, I have given them good comfort level. వాళ్ళకి అంటే ఎక్కువ కష్టం ఏందో చూపించలేదు సో ఇప్పుడు మనకి కోవిడ్ వల్ల మేడ్స్ అబ్సెంట్ పిల్లలు మళ్ళీ గిన్నెలు దోముకోవడము అంటే టోటలీ వీ హ్యావ్ మూవ్డ్ బ్యాక్ ఫ్రమ్ గుడ్ లైఫ్ లగ్జరీ లైఫ్ టు సర్వైవల్ మోడ్ అనమాట అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకి కంప్లీట్లీ క్విక్ అడాప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఎంత ఫాస్ట్ గా ఎన్వైరన్మెంట్ కి అడాప్ట్ అయ్యే మైండ్ సెట్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారో వాళ్ళకి గోయింగ్ ఫార్వర్డ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఈజీ లేకపోతే వాళ్ళు యాంగ్జైటీతో ఫియర్తో వరితో డిప్రెషన్తో బికాస్ అడాప్టబిలిటీ లేకన్నమాట సో అడాప్టబిలిటీ క్విక్ అడాప్టబిలిటీ నాట్ స్లోలీ 6 నెలలకు అడాప్ట్ అయితే సంవత్సరానికి అడాప్ట్ అయితే కాదు హౌ క్విక్లీ యూ కెన్ అడాప్ట్ సో దట్ ఆల్సో పేరెంట్స్ షుడ్ హెల్ప్ దెమ్ to adapt by making necessary improvements at the home or work conditions lo help chesthe pillaliki telisipothad anamata okay now I need to have an adaptive quick adaptive mindset second thing is I need to really be a creator for my life so that you know my life is I have the control that I can create something in my life ani adi ochi second point now third point entante పిల్లలకి చాలా మందికి నేను మీట్ అయ్యే పిల్లల్లో చాలా మంది పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు మా పాప బాగా చదవట్లేదు బాబు బాగా చదవట్లేదు మార్క్స్ తక్కువ వస్తున్నాయి అని వస్తారు వచ్చిన తర్వాత లాస్ట్ కి చెప్తారు మా చైల్డ్ అండి డిప్రెషన్ మెడికేషన్ మీద ఉందని లాస్ట్ కి చెప్తారు సో అది నాకు ఇది వరకు ఒక్కరే వినేది ఇప్పుడు ఏమైంది అవుట్ ఆఫ్ 10 చిల్డ్రన్ 6 ఆర్ లైక్ దట్ అయ్యేసరికి నాకు షాకింగ్ ఎందుకంటే మనం మన ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి పోయి చెప్పాం కదా మా మా అబ్బాయి ఇట్లా తీసుకుంటున్నాడు మా అమ్మాయి ఇట్లా తీసుకుంటుందని అయితే నాకు ఎప్పుడైతే ఈ ఫిగర్స్ తెలుస్తున్నాయో ఐ స్టార్టెడ్ ఇంక్లూడింగ్ వెల్బీయింగ్ సెషన్స్ అండి ఇది వరకు నేను వెల్బీయింగ్ సెషన్స్ చేయకపోతుండేది వెల్బీయింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి వెల్బీయింగ్ ప్రాక్టీసెస్ హ్యావ్ టు బి మ్యాండేటరీ అయితే పేరెంట్స్ వాళ్ళకు వెల్బీయింగ్ స్కిల్స్ నేర్పించాలి తర్వాత ఇంట్లో ఒకరిద్దరు పిల్లలు ఉంటే ఒక చైల్డ్ చాలా స్ట్రెస్ అడాప్ట్ అయిపోతారు ఇంకో చైల్డ్ సెన్సిటివ్ ఉంటారు అయితే వాళ్ళు చెప్పి మీ అన్నీ చూడు ఎంత మంచిగా అడాప్ట్ అయిందో నువ్వు టెన్షన్ పడతావని వాళ్ళని దే మేక్ దెమ్ ఫర్దర్ మోర్ మిజరబుల్ బట్ వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ విత్ దేర్ ఓన్ మెకానిజం ఆఫ్ వాట్ దే ఆర్ ఫైండింగ్ ఇట్ స్ట్రెస్ఫుల్ అండ్ వాళ్ళకు ఏ మోడాలిటీ హెల్ప్ అవుతుంది కొంతమందికి యోగా హెల్ప్ అవుతుంది కొంతమంది రన్నింగ్ హెల్ప్ అవుతుంది కొంతమంది జాగింగ్ హెల్ప్ అవుతుంది సో వాట్ సూట్స్ దట్ పర్సన్ ద పేరెంట్స్ ఆల్సో హ్యావ్ టు హెల్ప్ దెమ్ రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్ ఎందుకంటే నేను ఇప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లల అగ్రెషన్ కూడా చూస్తున్నా అంటే పిల్లలు థ్రెటన్ చేస్తుంది పేరెంట్స్ ని అయితే ఆ అగ్రెషన్ పోయి డిప్రెషన్ ఇవన్నీ కావద్దంటే పేరెంట్స్ హ్యావ్ టు ఇంక్లూడ్ బెస్ట్ వెల్బీయింగ్ ప్రాక్టీసెస్ ఎట్ ద హోమ్ అండి ఎస్ ఎస్ ఓ చాలా చక్కగా చెప్పారు క్విక్ అడాప్టబిలిటీ గురించి చెప్పారు అది కాకుండా ఎలా అవుట్ బయటికి రావచ్చు అని చెప్తున్నారు ఎంత ఫాస్ట్ గా వస్తే బాగుంటుంది అని కూడా చాలా క్లియర్ గా చెప్పారు సో వెల్బీయింగ్ అనుకున్న ఒక అంశం వచ్చింది ఇప్పుడు సో మరి ఫ్యామిలీ వెల్బీయింగ్ ఇంపార్టెంట్ అంటారా దీని గురించి ఒకటి రెండు
బెస్ట్ ప్రాక్టీస్ ఏమన్నా చెప్పగలుగుతారా మీరు? డెఫినెట్లీ అండి. ఫ్యామిలీ మానసిక క్షయము క్షేమం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వరకు నాకు చాలా మంది క్లయింట్స్ ని మీట్ కాకపోయేది నాకు తెలియదు. తర్వాత ఇప్పుడైతే వెరీ వెరీ హై ప్రయారిటీ. అయితే మన వెల్బీయింగ్ అంటే ఏంటంటే, మనకు ఉన్న పరిస్థితులలో మనకున్న రిసోర్సెస్ లో మనకు ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఐ ఆమ్ ఏబుల్ టు లీడ్ మై లైఫ్ ఇన్ అ మోర్ సాటిస్ఫాక్టరీ వే అని అనుకున్నప్పుడు మనకు ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది అనమాట. నేను చేయగలను, నాకు ఈ పరిస్థితి, ఐ కెన్ రైజ్ అబౌట్ ద సిచ్యువేషన్ అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ గుడ్. కాకుండా నేను, ఇఫ్ దే ఫీల్ దట్ ఐఎమ్ ఎ విక్టిమ్, నాకే ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితులు, వేరే వాళ్ళందరూ బాగున్నారు అని, నాకు కూడా అట్లుంటే నేను మంచిగా ఉండేదేమో అని, వెన్ ది గెటింగ్ టు ద విక్టిమ్ మోడ్ దే ఆర్ సఫరింగ్ అనమాట. అయితే మనకి ఆల్రెడీ తెలుసు ఇవన్నీ కొత్తవి కాదు, యోగా అని, రన్నింగ్ అని, జాగింగ్ అని, కానీ కొత్త కొత్త మొడాలిటీస్ కూడా వచ్చినాయి. నేను ఐ విల్ మెన్షన్ వన్ ఆఫ్ ద గుడ్ వెల్బీయింగ్ ప్రాక్టీస్. ఒకటి ఉంది ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అని. సో ఈ ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ లో వాళ్ళకి డిఫరెంట్ బాడీలో అక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ పాయింట్స్ ని ట్యాప్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ మాట్లాడతారనమాట. ఆ ట్యాప్ చేస్తూ ఆ స్క్రిప్ట్ మాట్లాడంగానే ఆ బాడీలో ఉన్న యాంగర్ కానీ, యాంగ్జైటీ కానీ, ఫియర్ కానీ, ఎవ్రీథింగ్ రెడ్యూసెస్ బికాస్ ఆ మెరిడియన్ పాయింట్స్ లో దెర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ ద ఎనర్జీ. అండ్ ఆల్సో ఇన్ ద సెల్ఫ్ టాక్ లో దెర్ ఇస్ అన్ ఇంప్రూవైజేషన్ ఇన్ ద వే దే ఆర్ థింకింగ్. So I personally use emotional freedom technique a lot as my well-being practice. అయితే మనం పిల్లలకి నేర్పించవచ్చు, నేను కూడా మా పిల్లలకి నేర్పించిన ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటే ఏంటి అని. సో శ్రోతలు వాళ్ళు గూగుల్ చేసి చూడొచ్చు, ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ బై గ్యారీ క్రేగ్ అని. సో యూ కెన్ గూగుల్, యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దాట్. అండ్ ఇంకో చిన్న వెల్బీయింగ్ ప్రాక్టీస్ ఇస్ లైక్ నో, లాఫ్టర్ థెరపీ హాస్ బికమ్ చాలా పాపులర్ అయిపోయింది అనమాట. సో అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఒక దగ్గర వచ్చి జస్ట్ లాఫ్ ఫర్ 3 మినిట్స్. చాలా ఫన్నీగా క్రేజీగా ఇట్ అపియర్స్, బట్ లాఫ్టర్ ఇట్ సెల్ఫ్ కెన్ క్రియేట్ సో మెనీ ఎండార్ఫిన్స్ ఇన్ ద బాడీ. అండ్ ఇమీడియట్లీ దే ఫీల్ ఎంత రిలీఫ్ అంటే, ఐ ఆల్సో ఇంట్రొడ్యూస్ లాఫ్టర్ థెరపీ ఇన్ మై హోమ్ ఆల్సో. సమ్ టైమ్స్ మిస్ అయిపోతుంది, కానీ వీ లర్న్ సర్టెన్ వెల్బీయింగ్ ప్రాక్టీసెస్ విచ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ప్రాక్టీస్ అండి, ఇప్పుడు నేను ఇంట్రొడ్యూస్ చేసిన, ఎవ్రీ చైల్డ్ ని అట్లీస్ట్ 3 మినిట్స్ వాళ్ళు చాంట్ చేయాలన్నమాట. వాళ్ళకి ఇష్టం ఉన్న ఫేవరెట్ లైన్ అన్నా, మంత్రం అన్నా, శ్లోకం అన్నా చాంటింగ్ చేయడం వల్ల కూడా దెర్ ఇస్ అన్ ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇమీడియట్లీ. సో దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద వెల్బీయింగ్ ప్రాక్టీసెస్ విచ్ పేరెంట్స్ కెన్ స్టార్ట్ ఇంట్రొడ్యూసింగ్ చిన్నగా ఉన్నప్పటి నుంచే, పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి. ప్రేయర్ మనకు కొత్త కాదు, ఇండియన్ ఫ్యామిలీస్ లో ప్రేయర్ హ్యాస్ బీన్ దేర్, బట్ ఆఫ్ లేట్ చాలా మంది పిల్లలు చేయట్లేదు, దే డోంట్ బిలీవ్ అనమాట. సో బికాస్ ఆఫ్ విచ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దెమ్సెల్స్, అందుకే ఆ సోర్స్ లేక చాలా మంది ఫీల్ లాస్ట్. ఎంతో మంది టీనేజర్స్ నేను అడిగితే టెల్ మీ అబౌట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే ఐ డోంట్ నో అంటారు. I, they can't trust themselves. So these are few practices I recommend. Yes. So adiga kunda epaithe mi bio jaruthunte naka dantlo kanipinchindi that you help women, aadavar help chestuntaru, ee ranganga meeru aadavariki help chestu untaru, enduku chestu untaru? ఓకే అండి, అయితే నేను ఇది నా కోచింగ్ ద్వారానే రికగ్నైజ్ చేశాను. అయితే నన్ను అందరూ టీనేజ్ వాళ్ళ పేరెంట్స్ వస్తారనమాట, అందరు ఎవరు 40-45 క్రాస్ అయిన మదర్స్ అనమాట. అయితే మనము ఫ్రెండ్స్తో మాట్లాడేది, తర్వాత చుట్టాలతో మాట్లాడేది, వి ఆల్వేస్ షో ద గుడ్ పిక్చర్, మంచి థింగ్స్ మాట్లాడతాం. కానీ నేను యాజ్ ఎ కోచ్ నాకు నిజంగా స్క్రీన్ వెనక అయ్యే స్టోరీస్ నాకు తెలుసు అనమాట. అప్పుడు నాకు తెలిసేది ఏంటంటే, చాలా మంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, తర్వాత వాళ్ళ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఎన్నిసార్లు ఎంతో మంది ఈ మాట అన్నారనమాట, ఒక్కోసారి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోబుద్ది తరి, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, తర్వాత నన్ను ఎవరు అంత పట్టించుకోరు, నాకేమన్నా అయినా గుర్తుపట్టరు. సో ఇవి కాకుండా ఎన్నో ఫిజికల్ సింప్టమ్స్ చెప్పారనమాట, బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, తర్వాత నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, తర్వాత థైరాయిడ్ అని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనమాట. All because of the emotional setup of a woman. Women basically are very sensitive compared to the men. Ante, yes. Men masculine, yes. Aithe, women are feminine.
అయితే ఏమైందంటే ఈ సిమ్టమ్స్ లో పాపం వాళ్ళకి చెప్పినా కూడా సమ్ టైమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అనేబుల్ టు హెల్ప్ దెమ్ బికాస్ వాళ్ళకి కూడా అర్థం కాదు ఎట్లా హెల్ప్ చేయాలో. అయితే నేను ఈ ఉమెన్ ని ఈ ఫోర్ స్టేజెస్ ద్వారా హెల్ప్ చేస్తానండి. సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ డిస్కవరీ, సెల్ఫ్ మాస్టరీ, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అని ఫోర్ స్టెప్స్ ద్వారా వాళ్ళకి కోచ్ చేస్తానన్నమాట. అయితే వాళ్ళకి దే విల్ రిలీజ్ సో మచ్ ఆఫ్ అన్వాంటెడ్ బర్డెన్ విచ్ దే ఆర్ హోల్డింగ్ ఇన్ ద బాడీ, ఇన్ ద మైండ్ అండ్ హార్ట్. బికాస్ ఉమెన్స్ నేచర్ ఇస్ దట్ దే హోల్డ్ థింగ్స్ ఇన్ సైడ్ దెమ్ సెల్స్. అయితే బికాస్ ఆఫ్ విచ్ వాళ్ళ హెల్త్, వెల్బీయింగ్ అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. నాకు తెలిసిన మంది ఎంతో మంది మంచి మంచి రెస్పెక్టెడ్ పొలైట్ ఉమెన్ స్లోగా బై ద టైమ్ దే బికేమ్ 50-60 స్లోలీ డెమెన్షియా అని, సిజ్రోఫీనియా అని ఇవన్నీ మంచి మంచి వాళ్ళకి వస్తున్నాయి. ఎందుకంటే ఆ ఇమోషనల్ బ్యాగేజ్ లోపల వాళ్ళు బయట ఫ్యామిలీ రెస్పెక్ట్ కొరకు చెప్పుకోరు, లోపల ఉంచుకొని ఆ కంప్లీట్ సెల్ఫ్ ఫిజియాలజీ మారిపోతుంది అనమాట. సో ఐ హెల్ప్ ఆల్ ద ఉమెన్ త్రూ దీస్ ఫోర్ స్టేజెస్ అండ్ ఐ హ్యావ్ లిటరలీ హెల్ప్ లాట్ ఆఫ్ ఉమెన్ who are really thankful to me for the kind of, you know, help I've offered to them, because they found immense amount of freedom, they regained back the health, they started contributing to the family much more better, and they're also enjoying life, their duties and responsibilities. Wow. ఇదండి ఇంకొకటి షార్ట్ చెప్తా, ఇంకొకటి షార్ట్ చెప్తా. లాట్ ఆఫ్ ఉమెన్, ఎవ్రీ ఉమెన్ ఆర్ గర్ల్ ఆర్ టీనేజ్ ఉమెన్, దే వాంట్స్ టు లుక్ బ్యూటిఫుల్ ఆర్ అట్రాక్టివ్. అయితే ఈ హోల్ సొసైటీ ఆ కంప్లీట్ మోడల్ కల్చర్ పెట్టేసి కంప్లీట్ ఈవెన్ అటైర్ లుక్స్ ని ఎంత హై లెవెల్ కి సొసైటీ డిఫైన్ చేసిందంటే ఎవ్రీ ఉమెన్ ఫీల్స్ దట్ ఎంత మంచిగున్నా నేను మంచి లేనని అనుకుంటారనమాట. అయ్యేసరికి కంప్లీట్లీ రిజెక్టింగ్ దెమ్ సెల్స్, నాకు ఇది బాగాలేదు, నా ముక్కు బాగాలేదు, నాకు నా చెవు బాగాలేదు, నేను హైట్ బాగాలేదు, నేను ఇట్లా లేను, నేను అట్లా లేనని దే ఆర్ ఇండైరెక్ట్లీ రిజెక్టింగ్ దెమ్ సెల్స్ సో మచ్. బికాస్ దే ఆర్ రిజెక్టింగ్ దెమ్ సెల్స్ ద బాడీ ఈజ్ నాట్ సపోర్టింగ్ దెమ్. సో ఐఎమ్ హెల్పింగ్ దెమ్ త్రూ అ బ్యూటిఫుల్ న్యూ ప్రోగ్రామ్, మై లాంచ్ ప్రోగ్రామ్ కాల్డ్ అస్ ఇన్నర్ సీక్రెట్ బ్యూటీ, బ్యూటిఫుల్ ఫర్ ఎవర్. ఇది నా ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు రీచ్ అవుట్, దే కెన్ సర్టెన్లీ రీచ్ అవుట్ టు మీ ఫర్ దిస్ ప్రోగ్రామ్. Yes, for sure. చాలా మంది రావాలి, మీరు కూడా సక్సెస్ఫుల్ కావాలని కూడా నా తరఫు నుంచి, మన తెలుగు ఎన్ఆర్ఐ తరఫు నుంచి విష్ చేస్తున్నాం అండి. థ్యాంక్స్ ఆదిత్య. సో మీరు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం వాటి అలాంటి వాటి కూడా ఆన్లైన్ లో టీచ్ చేస్తుంటారు, చాలా మంది బోధిస్తుంటారని విన్నాను. సో వాట్ ఈస్ దట్ యు డూ? అయితే ఇది కూడా చేస్తుంటారు. యా, అయితే ఇది నేను అనుకోలేదు, నా లైఫ్ లో నేను అనుకోలేదు దట్ నేను ఒక రోజు ఇట్లా విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం టీచ్ చేస్తానని నా లైఫ్ లో నేను అనుకోలేదు. అయితే ఎవ్రీ ఉమెన్స్ డే కి నేను ఏదన్నా ఒక ప్రోగ్రామ్ చేస్తాను అనమాట, అవేర్నెస్ ప్రోగ్రామ్. అయితే ఈసారి నేను లలిత సహస్రనామం ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నా, దానికి ఆ ఇన్నర్ సీక్రెట్ బ్యూటీ ప్రోగ్రామ్ ఒక లింక్ ఉందండి. అయితే లాట్ ఆఫ్ ఉమెన్ బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ వర్క్ and the society, the way it is declaring, women are also showing lot of masculine qualities. Aithe it's like a feminine nature is getting dyed up anamata, anduke there is so much of imbalance in the world. Aithe mana world lo yin yang, sun and night, day and night laga masculine feminine energies emaithe unnayo, ఆ మాస్కులైన్ ఎనర్జీ యాజ్ ఇట్ ఈస్ ఇట్ ఉంది, బట్ ఫెమినైన్ ఎనర్జీ కూడా మాస్కులైన్ ఎనర్జీకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. అందు గురించి ఆ ఫెమినైన్ ఎనర్జీ ఇస్ కంప్లీట్లీ ద నర్చరెన్స్, ద లవ్, ఎవ్రీథింగ్ ఇస్ స్లోలీ స్లోలీ డిసిపేట్ అవుతుంది. అందుకే ఫ్యామిలీస్ లో పీస్ హార్మనీ పోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామం ఇస్ అ కంప్లీట్లీ డివైన్ మాస్కులైన్ ఎనర్జీ, లలిత సహస్రనామం ఇస్ కంప్లీట్లీ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ. సో దీన్ని నేను జస్ట్ ఐమ్ స్ప్రెడింగ్ ఫ్రమ్ ద స్పిరిచువల్ ఫోర్స్ అనమాట. ప్రతి ఒక్క హోమ్ లో, ప్రతి మనిషిలో ఈ స్పిరిచువల్ ఎనర్జీస్ కి కనెక్ట్ అయితే దెర్ ఇస్ మోర్ బ్యాలెన్స్ ఇన్ ద సెల్ఫ్. అండ్ ఆల్సో ఇది టీచ్ చేయడం వల్ల నేను ఏమనుకున్నా, అడల్ట్స్ కి టీచ్ చేస్తా అనుకున్నా, కానీ ఇది వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ఎంతో మంది పిల్లలు కూడా నేర్చుకొని వాళ్ళు రికార్డింగ్స్ పంపిస్తున్నారు ఫ్రమ్ టన్జేనియా, యుగాండా, కాలిఫోర్నియా, తర్వాత లక్నో, ముంబై, ఢిల్లీ. సో ఐ ఆమ్ ఎంకరేజింగ్ ఆల్ ద చిల్డ్రన్ టు చాంట్ ఫర్ 3 మినిట్స్.
in a new endeavor. I hope I will reach to millions of children that every single day, like how they brush teeth, they are going to chant. Endukante vaalla well-being is our responsibility andi. Manamu mana future generation manaki itla depression people itla undakunda manchi state of mind lo undalante. ఇది ఆల్సో వన్ ఆఫ్ ద స్పిరిచువల్ ఎండివర్స్ అండ్ మనం అనుకుంటాం కదా ఫిజికల్ వెల్బీయింగ్ మెంటల్ వెల్బీయింగ్ ఇమోషనల్ వెల్బీయింగ్ బట్ స్పిరిచువల్ వెల్బీయింగ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అది మనం ఎంత తొందరగా ఇంట్రడ్యూస్ చేస్తే పిల్లలకి వాళ్ళు వెన్ దే గ్రో యాజ్ అడల్ట్స్ దే ఆర్ సో మచ్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ అండ్ దే ఆర్ మోర్ బ్యాలెన్స్డ్ అండి అండ్ దే కెన్ లీడ్ అన్ అమేజింగ్ లైఫ్ ఫర్ ఎవర్ దట్ ఈస్ మై విష్ అండ్ ఆల్ దీస్ ఐ హావ్ నాట్ థాట్ ఎర్లియర్ కానీ వర్క్ చేస్తూ చేస్తూ రియలైజ్ చేస్తుంది అనమాట ఏమేమి వీళ్ళకి హెల్ప్ అవుతాయి ఫ్యామిలీస్ కి అని సో ఐఎమ్ సో హ్యాపీ టు బి షేరింగ్ మై శ్లోక క్లాసెస్ త్రూ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఎవ్రీ సింగిల్ డే ఇంచుమించు 1200 పీపుల్ కి పోతుందండి ఇప్పుడు ప్రస్తుతం అమేజింగ్ అమేజింగ్ సో స్పిరిచువలిజం అనేది కూడా పిల్లలకు కానివ్వండి మనకు కూడా ఉండాలని చాలా క్లియర్ గా చెప్తున్నారు మరి మీరు కూడా ఇలానే కంటిన్యూ చేస్తుండాలి స్పిరిచువలిజం పైన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం స్పిరిచువలిజం బేస్ అయి ఉంది సో ఇలాంటి స్పిరిచువలిజాన్ని మనం ఈ మధ్య కాలంలో పోగొడుతున్నాం అంటే మీలాంటి వాళ్ళు దాన్ని దే ఆర్ రివైవింగ్ ఇట్ సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సునీత గారు ఫర్ డూయింగ్ సచ్ థింగ్ డెఫినెట్లీ ఆదిత్య కానీ ఐ వాంట్ టు అప్రిషియేట్ యు మిమ్మల్ని కూడా నేను మీ టాక్స్ విన్నా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మీరు ఒక శ్లోకం ద్వారా స్టార్ట్ చేస్తారు ఆర్ పద్యము chala I am so inspired by listening to your shlokas and padyas and meanings so meer kuda you are doing a great contribution to the world thank you very much Sunita garu so last ga mana talitandralaki em message iddam anukuntunnaru em salahalu suchana iddam anukuntunnaru ippudu సో ఇప్పుడు నేను నోటీస్ చేసిందంటే మనకు చాలా మంది పేరెంట్స్ నేను వాళ్ళని అడుగుతాను అనమాట మీ వెల్బీయింగ్ కోషన్ చెప్పండి అంటే వాళ్ళు అంటారు 5 అంటారు 0 to 10 మీ వెల్బీయింగ్ కోషన్ అంటే 5 అంటారు తర్వాత మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మాకు మా చిల్డ్రన్ హ్యాపీగా ఉండాలంటారు సో మీరేమో హ్యాపీగా రోల్ మోడల్ చేస్తలేరు కానీ మీరు మీ పిల్లలు హ్యాపీగా ఉండాలని మీరు ఎట్లా అనుకుంటున్నారు మరి మీరెందుకు మీ వెల్బీయింగ్ హ్యాపీనెస్ ఎందుకు 8-9 లేదు అంటే దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు ఆన్సర్ సో దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ది లైఫ్ యాజ్ నాట్ ఆల్ ఇట్స్ నాట్ ఎ జనరలైజ్ స్టేట్మెంట్ సో మై మెసేజ్ ఇస్ లివ్ ద లైఫ్ యు లవ్ ద లైఫ్ యు లివ్ సో దానికి మనము యాజ్ అడల్ట్స్ మన లైఫ్ లో మనము పిల్లల్ని పెంచేటప్పుడు మనల్ని కూడా మనం ప్రశ్నించుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను నా చైల్డ్ కి ఏమేమైతే నేర్పుతున్నానో నేను కూడా పాటిస్తున్నానా లేదా సో వీళ్ళకి మనం పుట్టినందుకు మనం జీవితాన్ని సెలబ్రేషన్ మోడ్ లో తీసుకురావాలంటే మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి మనకు కావాల్సిన థింకింగ్ ఏంటి కరెక్టివ్ థింకింగ్ ఏంటి రియలీ ఆమ్ ఐ జస్ట్ surviving through life or am I thriving through life? A question ki answer prati parent should find and they should role model. Only then the children will pick up that life is very, very meaningful. Mee ninna chuste very, very sad news. Actor Sushant Singh Rajput. Exactly. Yeah. I think it is like a shocking news. Endukante danki one of the thing is manaki పిల్లలకి కానీ మనకు కానీ మనం వెన్ వి సీ లైఫ్ యాజ్ ఎ వాల్యుబుల్ థింగ్ విల్ నో హౌ టు వాల్యూ ఇట్ సో దాన్ని మనము అప్రిషియేట్ చేస్తాము వాల్యూ చేస్తాము సెలబ్రేట్ చేసుకుంటాము అయితే మనకి మన హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో అమేజింగ్ మిరకిల్ అండి ఇఫ్ ఎనీబడి హ్యాజ్ అ వర్కింగ్ బాడీ అంటే మంచి బాడీలో కాళ్ళు చేతులు వర్కింగ్ మైండ్ కాళ్ళు చేతులు పనిచేసే బాడీ ఉంటే అంతకంటే అదృష్టం లేదు ఏమైనా సాధించుకోవచ్చు వాళ్ళు అయితే మానవ జన్మ ఎంత వాల్యుబుల్ అని మన పిల్లలకి కూడా మనం కంటిన్యూస్ చెప్తే వాళ్ళకి తెలుస్తుంది హౌ కెన్ ఐ యాడ్ మీనింగ్ టు మై లైఫ్ అని లేకపోతే నాకు ఇది లేదు నాకు అది లేదు అని దే విల్ ఫైండ్ 101 రీజన్స్ టు సెల్ఫ్ హార్మ్ దెమ్సెల్స్ అండ్ ఆల్సో బి లీడింగ్ ఎ డిప్రెస్డ్ ఆర్ అన్హ్యాపీ లైఫ్ సో మై మెసేజ్ టు ద పేరెంట్స్ ఇస్ లివ్ ద లైఫ్ యు లవ్ ద లైఫ్ యు లివ్ ద లైఫ్ లైక్ ఎ మిరకిల్ and role model that for yourself and for your children and for your community this is my message Aditya garu yes chala chakkati message ichesaru mana talitandandariki so madam mimmalni reach kavalante ela mana parents so nenu website unda lekapothe meeku links evarte unnaya emanna nenu ippudu meeku oka either whatsapp number anni ivagaltanu
a website. I'm revamping my website, so I'm not able to give the website right now. So they That's fine. No problem. Meeku kudirinappudu ganaka meeru maaku pampinchinatlayite మా వెబ్సైట్ లో మేము డిస్ప్లే చేస్తాము. సో దట్ ఇఫ్ అట్ ఆల్ మన శ్రోతల్లో ఎవరికన్నా అవసరం ఉన్నట్టయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు అన్నమాట. మీ వాల్యుబుల్ టైమ్ ని వదులుకొని మా దగ్గరకు వచ్చి, మాకు తెలుసు చాలా మంది మీ దగ్గరకు వస్తుంటారు, ఈ టైంలో కాల్స్ వస్తుంటాయి బయట నుంచి. సో అవన్నీ వదులుకొని మీరు మా దగ్గరకు వచ్చి ఈరోజు మాట్లాడారు, చాలా మంచి చక్కటి పాయింట్స్ అని చెప్పారు. పేరెంటింగ్ గురించి కానివ్వండి, పిల్లలు ఎలా ఉండాలి, ఈ సమాజంలో మారుతున్న సమాజంలో కొత్త వాటికి ఎలా అడాప్ట్ చేసుకోవాలని ఇలాంటి చక్కటి అంశాలు మాతో షేర్ చేసుకున్నందుకు, మన శ్రోతలకు వినిపించినందుకు నా తరఫు నుంచి, అదేవిధంగా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుంచి థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఆదిత్య గారు, థ్యాంక్స్ మీకు, అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి కూడా నా కృతజ్ఞతలు అందిస్తూ అందరి శ్రోతలకు కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎస్, మళ్ళీ ఒక మంచి ప్రోగ్రామ్ లో మనము మళ్ళీ కలుసుకుందాం రేపు. అంతవరకు ఆయ ఆదిత్య భరద్వాజ్, యువర్ ఆర్జీ ఫ్రమ్ హైదరాబాద్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.